పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగదు. మంచి సంస్కారవంతంగా అతడు ఎదిగి 10 మంది చేత మంచివాడనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని సుమతి శతకకారుడి భావన. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే ఇవాళ ఫాదర్స్ డే. కేవలం హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే సరిపోదు. కుమారుడు లేదా కుమార్తె సమాజం గర్వించదగ్గ స్థాయిలో ఉంటే అదే ఆ తండ్రికి నిజమైన ఫాదర్స్ డే. అదే మనం తండ్రికి ఇవ్వగలిగిన అసలు సిసలైన ఫాదర్స్ డే గిఫ్ట్. ఏ రంగంలోనైనా తమ పిల్లలు తమ కంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అది రాజకీయ రంగమైనా సినిమా రంగమైనా. బహుశా ఇలాంటి పుత్రోత్సాహం రాజకీయ రంగంలో ఎన్టీఆర్కు లేకపోయింది. 7 కొడుకులు 4 కూతుళ్లు ఉన్నప్పటికీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టే పుత్రులు లేక చివరకు అల్లుడి చేతిలో వెన్నుపోటుకు బలవ్వాల్సొచ్చింది. రామారావు లాంటి పరిస్థితే చంద్రబాబుది కూడా. తన రాజకీయ వారసత్వాన్ని నిలుపగలిగే శక్తియుక్తులు లోకేష్లో లేవన్న బెంగ బాధ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుంటాయని విశ్లేషకులంటుంటారు. కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి విషయం అలా కాదు. ఎన్టీఆర్కిలాగా 7 కొడుకులు లేరు. ఉన్నది ఒక్కడే ఒక కొడుకు. ఆ కొడుకే జగన్. తన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టాడు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ప్రజల్లో వేసిన చెరగని ముద్రను ఆయన తనయుడిగా కొనసాగిస్తున్నాడు. ఒక్కడై గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులందరితో పోరాడాడు. నిత్యం జనంలో తిరిగాడు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాడు. పేదల పట్ల తండ్రి చూపిన ప్రేమకు రెండింతల ప్రేమ చూపిస్తూ ప్రతి కుటుంబంలో సభ్యుడిగా నిలిచిపోయాడు. కానీ ఇవన్నీ చూసి సంతోషించడానికి గర్వపడ్డానికి రాజశేఖర రెడ్డి జీవించలేరు. అదొక్కటే లోటు. సుమతి శతకాన్ని నిజం చేసిన జగన్కి అభినందనలు. భువి నుంచి దివికేగిన రాజశేఖర రెడ్డి గారికి ఇదే అసలు సిసలైన ఫాదర్స్ డే గిఫ్ట్.